అంటున్నారు కదా 0.5% తెచ్చుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. అంటే నిర్మలా సీతారామన్ గారి ఈ డిస్కామ్స్ ప్రైవేటీకరణ షరతును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందా, ఆ సంస్కరణకు అంగీకరించిందా అని ఈ వేదిక నుంచి నిలదీయదలుచుకున్నాను. ఈరోజు మీరు అప్పులు తెచ్చుకోవడం కోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్స్ను ప్రైవేటీకరించబోతున్నారా అని, విద్యుత్ చట్టానికి ఈ మేరకు మార్పులు తీసుకురాబోతున్నారు, సవరణలు తీసుకురాబోతున్నారు, రేపు మాపు పార్లమెంటు ముందు పెట్టబోతున్నారు. అక్కడ వాళ్ళు పెట్టినటువంటి సవరణ ఏంటంటే విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కామ్స్కి డిస్కామ్గానే ఉంటుంది, కానీ దాని పరిధిలో వచ్చేటువంటి జిల్లాలని మండలాలని విడగొట్టి వ్యక్తులకి లేదా సంస్థలకి ఫ్రాంచైజ్గా సబ్ లైసెన్సులుగా ఇవ్వబోతున్నారు. వ్యక్తులకి ప్రైవేటు సంస్థలకి సబ్ లీజులు సబ్ లైసెన్సులు ఫ్రాంచైజ్ ఇవ్వబోతున్నారు, ప్రైవేటీకరించబోతున్నారు. అది ముఖ్యమైనటువంటి సవరణ విద్యుత్ చట్టానికి. ఆ సవరణని ఈ సంస్కరణని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరిస్తున్నదా లేదా ముందు చెప్పాలి బహిరంగంగా. ఈరోజు ఆ చట్టానికి మరో సవరణ పెట్టారు, రెగ్యులేటరీ కమిషన్స్ టారిఫ్స్ నిర్ణయిస్తాయి ఛార్జీలు. ఆ ఛార్జీలు నిర్ణయించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జీలు నిర్ణయించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా రాయితీలు ఇవ్వదలుచుకుంటే నేరుగా డిస్కామ్స్కి ఇవ్వాలి, వాటిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు తక్కువగా టారిఫ్లు తక్కువగా నిర్ణయించడానికి వీల్లేదని నిర్ణయించారు. అది ఉచిత విద్యుత్ గృహ సముదాయాలకి ఎస్సీలు ఎస్టీలు లేకపోతే ఇతర బలహీన వర్గాలకి ఇచ్చే రాయితీల ఏవైనా సరే మీరు పరిగణలోకి తీసుకోవద్దు, ఛార్జీలు నిర్ణయించండి, వాటిని అమలు చేయమని డిస్కామ్స్కు అప్పచెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు వదచుకుంటే వాళ్ళు నేరుగా ఇచ్చుకుంటారు, కానీ మీరు టారిఫ్ నిర్ణయించేటప్పుడు పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. అది మరో సవరణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇవాళ నాది నీది అని దెబ్బలాడుకుంటున్నారు కదా ఈరోజు పత్రికల్లో లేకపోతే ప్రసార మాధ్యమాల్లో. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే పారిశ్రామిక వర్గాలకు రాయితీలిచ్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలను అమలు చేస్తే అదొకటి. ఇలాంటి సంస్కరణలను 4 సంస్కరణలు ఉన్నాయని వాటిని జీవోలో ప్రస్తావించి, ఇది ఊహించి మాట్లాడుతున్నది కాదు, జీవోలో ప్రస్తావించారు. ఆ జీవోలో ప్రస్తావించినటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మే 17వ తారీఖున అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు జీవోలో. అంత బహిరంగంగా ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించి జీవో విడుదల చేసి ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయించి అమలు చేయడానికి పూనుకున్నది. అందుకనే ఇది నగదు బదిలీ పథకంగా మారడమే కాదు, డిస్కామ్స్ ప్రైవేటీకరణకు మొదటి అడుగు ఈ ప్రభుత్వం వేసిందని సుస్పష్టంగా తేలిపోతున్నది. దానికోసమే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రముఖులు, సమాజం స్పందించి రైతులకు అండగా నిలబడి ఉచిత విద్యుత్ పథకాన్ని రక్షించుకోకపోతే ఈ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతాయి, సంక్షోభం మరింత సంక్షోభంగా మారుతుంది, ఆహార భద్రత కొరబడుతుంది, మరింత సమస్య జటిలమవుతుంది అని ఒక పౌరుడుగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడిగా నేను స్పందించి ఈ చొరవ చేశాను. నా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినటువంటి రాజకీయ పార్టీల పెద్దలకి, ప్రముఖులకు, రైతు సంఘాల నేతలకి, ఇతర మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మొదట మాజీ మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, రైతాంగ ఉద్యమ ప్రముఖ నేత గౌరవనీయులు వడ్డే శోభనాద్రిశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి స్నేహితులారా, సమావేశం యొక్క ఉద్దేశం అట్లాగే బ్రీఫ్గా కారణాలు కూడా లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే చాలా ప్రముఖ వ్యక్తులు
రాజకీయాలలో ప్రజాభిప్రాయాన్ని మొబిలైజ్ చేయగలిగినటువంటి పెద్దలు ఈనాటి ఈ కార్యక్రమంలో ఉన్నారు వారందరి ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈనాడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ఆ ఆదేశం ఏ మాత్రము కూడా సమంజసం కాదు కరోనా వచ్చిన నేపథ్యంలో మన భారతదేశంలో ఇంత విపరీతంగా ఈ రోజు దాదాపు రోజుకు 90,000 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వచ్చేదానికి కానీ కారణం ఆ రోజున జనవరి నెలలో భారత ప్రధాని మోడీ గారు ఇతర దేశాల నుంచి విమానాల్లో కానీ ఓడల్లో కానీ వచ్చేటటువంటి వాడికి కరోనా టెస్టింగులు చేయకపోవడం వలన కాదా అని నేను అడుగుతా ఉన్నా తప్పుని ఇమేజ్ పెట్టుకుని ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడతా లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ పోయి